రాష్ట్రంలో ఇసుక మధ్యం ద్వారా నెలకి 600 కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతపోలూరు గ్రామంలో జరిగిన బాబుతో నేను ప్రజావేదిక కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బొమ్మి సురేంద్ర, ముత్తుకూరు మండల టీడీపీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, వెంకటాచలం మండల అధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్, ముత్తుకూరు మండల కార్యదర్శి నీలం మల్లికార్జున తదితర టీడీపీ నాయకులతో కలిసి సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన సోమిరెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ వాషౌట్ అయిపోయిందని మంత్రి కాకాని చెబుతున్నారని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఏజెంట్ కూడా దొరకలేదని, 60% ఓట్లు టీడీపీకి వేశారని చెప్పారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారితే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫలితం అనుభవించక తప్పదని సోమిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు మునిరెడ్డి, మైనారిటీ నాయకులు షేక్ అల్లిముత్తు, మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు, స్థానిక టీడీపీ నేతలు సురేష్ రెడ్డి, దండు శ్రీనివాసులు, ఉదయ్, ఆరెద్దుల శ్రీనివాసులు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనం పట్ల అది ఈరోజు తెలుగుదేశానికి ఉండే ట్రెండ్. ఆయన మాట్లాడాడు, ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అంట, ముత్తుకూరు మండలం మొత్తం పక్కన మన పెద్ద మొన్న చెప్పాడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ముత్తుకూరు మండలం కంప్లీట్ వాషౌట్ అంట, తెలుగుదేశం ఎవరు లేరంట. అందుకే పాపం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో ఏజెంట్ దొరకలే మీకు, ఆ బయట కార్యకర్తలు లేరు. రిజల్ట్ చూశారు, 65% ఓట్లు మాకి ఈ సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం. అది ఈరోజు ప్రజల తీర్పు గుర్తు పెట్టుకో. ఊరు పేరు లేకుండా తెలుగుదేశంలో చేరిపిన వైసీపీలో చేరిపినారు తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు ఎవడు చేరేదానికి సిద్ధంగా లేరు. నువ్వు పోలీసులతో భయపెట్టి కొంతమందిని ఆపుకొని ఉండవు. కట్టలు తెంచుకొని వస్తారు, కట్టలు తెంచుకొని డిపాజిట్లు లేకుండా చేస్తారు గోవర్ధన్ రెడ్డి. డిపాజిట్లు కోల్పోతావు, జాగ్రత్త. నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చెరువులు దోపిడీ, ఇక్కడ ఇక్కడ బూడిద దోపిడీ, చెరువులు, మట్టి, ఎర్రమట్టి, భూముల కుంభకోణం, సర్వేపల్లి నియోజకవర్గంలో పీఓటీ యాక్ట్ కింద భారీ కుంభకోణం, భూముల కుంభకోణం జరగబోతా ఉంది. లైట్ నియోజకవర్గంలో పేదల భూములు పెద్దోళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. గోవర్ధన్ రెడ్డి మనుషుల చేతిలోకి. దీన్ని మేము వదిలిపెట్టాం. జిల్లా కలెక్టర్కి చెప్తుంటా, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఆర్ఐలు స్పెషల్ ఎంక్వైరీ చేయిస్తా, మా గవర్నమెంట్ వస్తే చేయిస్తా. ఈ లోపల హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టు దాకా పోతాం, స్పెషల్ ఎంక్వైరీ కోసం ట్రై చేస్తాం. ఇంతలో మా గవర్నమెంట్ వచ్చేసి డెఫినెట్గా పనిష్మెంట్ ఇస్తాం. దయచేసి మీకు ఒకటే చెప్తుండే రెవెన్యూ, మీరు లక్షల రూపాయల జీతాలు మా ప్రజల కోసం, మా బిడ్డల కోసం మీకు ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తున్నారు. ప్రజల హక్కులు కాపాడాలి, ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మీది. పేదోళ్ళ ఆస్తులు వాళ్ళు కొట్టేస్తుంటే, భారీగా దోపిడీ చేయాలని ప్లాన్ చేస్తుంటే మీరు కన్నా వాళ్ళతో చేతులు కలిపితే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. దయచేసి నిజాయితీగా నిలబడండి, పేదోళ్ళ హక్కులు కాపాడండి అని చెప్పి చెప్తుండా, లేకపోతే మీరు అనుభవించక తప్పదు. ఎల్లుండి శుక్రవారం నాడు మొన్నాడు డెఫినెట్గా మా నాయకుడు కడిగిన ముత్యంలాగా బయట వస్తాడు, బెయిల్ వస్తుందని మాకు నమ్మకం ఉంది. అనుభవించి తీరుతాడు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు పనులు. అసలు ఆయన చెప్తున్నాడు, ఆయన 370 కోట్లు అంటున్నాడు, అక్కడ ఆగ్రాని 27 కోట్లు అన్నాడు. నీ మట్టి, నీ ఇసుక మధ్యంలో నెలకి 600 కోట్లు పోతుందయ్యా. ఇసుక మధ్యంలో